ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు మీ పైరూపమున కాదు, మీ హృదయాంతరంగమును తెరిచిచూచువాడు. అదే ఒక మంచి స్నేహితునికి గుర్తు. మన ముఖభావమును బట్టి స్నేహితులు స్నేహితురాళ్ళు కనిపెట్టేస్తారు. ఏదో ఒక బాధింపు ఇతనికి వచ్చినది, అదేం కార్యమో చెప్పు అని ఆదరించి ఓదారుస్తారు. ప్రభువు మనకొక మంచి స్నేహితునిగా ఉండి మనలను కరము బట్టి నడిపిస్తున్నాడు కదా. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనములో, నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. నా కుమారుడా, నా కుమార్తె, గాయపడి ఉన్నావా? ఎవరో నిన్ను గాయపరిచారు. వాక్ ద్వారా, మాటల ద్వారా, పరిహసించుట ద్వారా, నింద మోపడం వలన నిన్ను గాయపరిచారు. నీ హృదయం గాయపడి ఉన్నది. నా గురించి ఇలా చెప్పారే, నన్ను అర్థం చేసుకోలేదే, అబద్ధపు నిందలు మోపారని నీ హృదయము గాయపడి ఉన్నది కదా. ప్రభు చెప్తున్నాడు, నేను ఆ గాయములు మాన్పెదను. ఎందుకో తెలుసా? ఆయన శిల్వలో గాయపరచబడ్డాడు, అవమానపరచబడ్డాడు, అబద్ధపు నిందలు మోపబడి ఆయన గాయములను స్వీకరించాను. కనుకనే నీ గాయములను ఆయన అర్థము చేసుకొనువాడు. నా కుమారుడా, నా కుమార్తె, భయపడకు, నేను నీ గాయములను మాన్పెదను అని చెబుతున్నారు. అందువల్ల గాయపడిన హృదయాన్ని ప్రభువుకి ఇస్తారా? దాన్ని ఓదార్చి గాయములను మాన్పించి నూతనంగా మార్చును. తండ్రి, గాయపడిన హృదయముతో మేము వచ్చి ఉన్నామయ్యా. ఈ గాయమును మాన్పడానికి ఈ లోకమందు ఏ మనిషి వల్ల కాదు. మీరు మా గాయాలను మాన్పి ఓదార్చే దేవుడు. ఇదిగో ఈ కుమారుడు, ఈ కుమార్తె గాయపడిన హృదయముతో ఉన్నారు తండ్రి. ఈ దినము ఆ గాయాన్ని మాన్పింపుము, ఓదార్చుము తండ్రి. ఆవేదనలు తొలగించి మంచి స్వస్థతనిచ్చి హృదయములో సంతోషాన్ని ఇవ్వండయ్యా. మీ కరము తాకి వారి గాయములను ఓదార్చి స్వస్థపరచు ప్రేమ కొరకై స్తోత్రము. యేసుని నామములో ఆమెన్, ఆమెన్.